అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన సమాచారాన్ని ప్రతి గడపకు చేర్చాలా అనేది ఏదైతే నన్ను కూడా ఇంక్లూడ్ చేయండి సో దట్ మీతో నేను నిత్యం అందుబాటులో ఉంటాను మనం నియమించుకునేటువంటి వ్యక్తులు కట్ త్రోట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలా దీనికోసం ప్రతిరోజు నేను ఇల్లిల్లు తిరగడానికి సిద్ధంగా ఉన్నా నేను ఏమీ ఆశించకుండా పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాననే వాళ్ళని మాత్రమే నియమించుకోమని నేను మీ అందరికి కూడా నా ఒక సలహా ఇస్తా ఉన్నా ఎందుకంటే 19కి పూర్వము వాప్తాడు కాన్స్టిట్యూన్సీ నుంచి ఓటర్ మ్యాపింగ్ స్టార్ట్ చేయడం అనేది మనం మొదలుపెట్టాం ప్రతి 50 ఇళ్లకు కూడా ఒక బూత్ కమిటీ మెంబర్ని పెట్టుకుంటూ వచ్చినాం 50 ఇళ్ళ 30 ఇళ్ళ 40 ఇళ్ళ ఎలా పెట్టుకుంటూ వచ్చినామంటే నేను బూత్ కమిటీ మెంబర్ అంటే నా కుటుంబము నా బంధువులు నా మిత్రులు నా సహ విద్యార్థులు లేదా నా వ్యాపార భాగస్వామ్యులు లేదా నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పర్సన్స్ను వాళ్ళు 50 ఓట్లు 60 ఓట్లు ఉంటే వాళ్ళకు మాత్రమే నేను బూత్ కమిటీ మెంబర్గా ఆ రకంగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాం ఆ రకంగా ప్రతి బూత్లోనూ మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఓటర్లకన్నిటికీ కూడా కొంతమంది బూత్ కమిటీ సభ్యులు ఉంటే న్యూట్రల్ ఓటర్స్కు టీడీపీ ఓటర్లను కూడా అట్రాక్ట్ చేయడానికి దానికి తగువైన వాళ్ళని పెట్టుకుంటూ వచ్చినాం అది వర్కౌట్ అయ్యింది దాని తర్వాత వాలంటీర్ సిస్టమ్ వచ్చింది అది కూడా సిమిలర్ దీంట్లో వాలంటీర్లలో ఇప్పుడు మనం ఎందుకు సమాంతరంగా గృహసారథులను ఏర్పాటు చేసుకుంటున్నామంటే ప్రతిపక్షాలు గమ్మునుండవు కోర్టులు గమ్మునుండవు ఎలక్షన్ కమిషన్ గమ్మునుండదు వాలంటీర్లన్నీ సెట్ అసైడ్ చేయమని అనొచ్చు అయితే ఈరోజు ఇంటింటికి పోయి పెన్షన్ వచ్చింది అవ్వు అని అడిగితే వాలంటీర్ పేరు చెప్తా ఉన్నారు అంటే ఆ వాలంటీర్ ఒక ఇన్ఫ్లుయెన్సింగ్ క్యాండిడేట్ కాబట్టి సమాంతరంగా మనం గృహసారథులను పెట్టుకునేటప్పుడు వాడు పక్కాగా మన పార్టీ వాడై ఉన్నాడు మన పార్టీ కోస్తే బ్లూగా కలర్ రావాలి రక్తం అట్లా వాళ్ళనే మనం గృహసారథులు పెట్టుకోవాలా బ్లూ అండ్ గ్రీన్ సాంబా చెప్తా ఉన్నారు కాబట్టి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోస్తే పచ్చగా రక్తం వచ్చే వాళ్ళు ప్రతి బూత్లోనే కనీసం 5-6 మంది ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దొంగోట్లు ఎక్కించుకుంటా ఉన్నారు దొంగలే దొంగ దొంగ నరిచినట్లుగా తెలుగుదేశం పార్టీ ఏం చేస్తా ఉందంటే వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో కూడా దీని మీద దృష్టి పెట్టినారు ఆధార్ సీడింగ్ అనేది మనం 90% చేసుకున్న ఆధార్ సీడింగ్ పైన దృష్టి పెట్టాల కార్మిక కర్షక విద్యార్థి రైతు మహిళ ప్రతి రంగంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి స్థాయిలో కూడా మనము ఈరోజు సంక్షేమ పథకాన్ని విత్ క్యాలెండర్ అమలు చేసిన వ్యక్తిగా ఈరోజు మన సీఎం గారు ఉన్నారు కాబట్టి ఈరోజు టీడీపీ వాళ్ళు అనుచిత వ్యాఖ్యల్ని మాట్లాడుతున్నారు అయన్న పాత్రలు కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడడం చాలా దౌర్భాగ్యం ఎందుకంటే గతంలో చెత్త పనులు వాళ్ళు చేశారే తప్ప ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కటి కూడా ఏ ఒక్క విధానం చూస్తేనూ కూడా చాలా ట్రాన్స్పరెన్సీగా చేస్తున్నారు అదేవిధంగా ఈ ఒక ట్రాన్స్పరెన్సీని చూసి జనాల్లో ప్రజాదరణ చూసి జనాల్లో ఇంకా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క మనసులో ఉన్నారు కాబట్టి ప్రతి సంక్షేమ పథకం ద్వారా ప్రతి ఒక్క ఇంట్లో కూడా మనకి ఆదరణ ఉంది అని తెలిసి టీడీపీ వాళ్ళ టీడీపీ పార్టీ వాళ్ళు మన ఎమ్మెల్యేల పైన అదేవిధంగా మంత్రులపైన ఈరోజు ఇలాంటి ఎవిడెన్సెస్ కూడా నేను ఇచ్చాను ఈరోజు కూడా టీడీపీ వాళ్ళకి కళ్యాణదుర్గంలో ఉన్న టీడీపీ పార్టీ వాళ్ళందరికీ కూడా ఓపెన్ ఛాలెంజ్ కూడా ఇస్తున్నాం ఏదైతే మీరు రాస్తున్నారో అది తప్పు ఉంది అని డాక్యుమెంట్స్తో సహా ఇచ్చినాం దానికి క్లారిటీ ఇవ్వండి అంటే ఈరోజు కూడా క్లారిటీ ఇవ్వకుండా కేవలం దుష్ప్రచారంలో మీరు తొడిగినారు ఈ దుష్ప్రచారాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని రకాలు ఈరోజు మీరు మాట్లాడినా మీరు ఎన్ని బస్ యాత్రలు చేసినా పాదయాత్రలు చేసినా నిజం ఏది అంటే సంక్షేమ పథకాలు బీదోళ్ళకి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కూడా ప్రతి బెనిఫిషరీస్కి బీద సాదా ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అందుతున్నాయి కాబట్టి మీలో ఈరోజు భయం ఏ భయం అంటే ఓడిపోతారనే భయం ఈరోజు నిజం ఏంటంటే జగనన్న నిజం సంక్షేమ పథకాలు అనేది నిజం అదేవిధంగా బెనిఫిషరీస్ ఏదైతే ఎవరైతే ఆ ఒక సంక్షేమ పథకాలు అందుకున్నారో ఆ ఒక ట్రూ ఫ్యాక్ట్ అనేది నిజమని ప్రతి పల్లెలో కూడా మారుమోగుతుంది కాబట్టి ఈరోజు భయంతో మీరు లేనిపోనేవి పార్టీ పైన మాట్లాడుతున్నారు జగనన్న పైన మాట్లాడుతున్నారు ఖచ్చితంగా జగనన్న పైన
ఎవరు ఏది కామెంట్ చేసినా కూడా అది మీరు వ్యక్తిగతంగా చేస్తా ఉండారు భయంతో చేస్తా ఉండారు అదే విధంగా ఎక్కడ ఓడిపోతున్నారు మీకు అజెండా లేదు అజెండా లేదు మీరు ఎన్ని పాదయాత్రలు స్టార్ట్ చేసినా కూడా ప్రతి ఒక్కటి కూడా ఇంకా రాబోయే రోజుల్లో మీకు తెలుస్తుంది ఎంత ప్రజాదరణ మీకు ఉంది అని మీ పాదయాత్రలు మీ బస్ యాత్రలు తెలుస్తుంది కాబట్టి భయంతో ఈ రోజు మాట్లాడుతున్నారు దాని తోడుగా ఈ రోజు సర్వే అనేది కూడా మీరు ఇంకొక అపదం మాట్లాడుతున్నారు అపదాలతో మీ పార్టీ మనగడ మీరు చేసుకోనాలా అని మీరు నిర్ణయించినారు కాబట్టి దానికి ఎవరు కూడా మనం ఏం చేయలేం బట్ ఒకటి మాత్రం నిజం మళ్ళీ బౌన్స్ బ్యాంక్ అయి మన పార్టీ 175 కు 175 ఖచ్చితంగా కొడతాం వై నాట్ కుప్పం అనే ఒక నినాదం ఏదైతే మన ముఖ్యమంత్రి గారు చెప్పినారో ఆ నినాదంతో కూడా మేము నిజంగా ముందుకు వెళ్తాం కుప్పం కూడా కైవశం చేసుకొని మనము మళ్ళా 2024 ఎలక్షన్స్లో చాలా మెజారిటీతో బయటకు పడతామని ఈ టీడీపీ పార్టీ వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నాం డిఫామేషన్ కేసు ఆల్రెడీ వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైలింగ్ అగెన్స్ట్ ఏబిఎన్ ఈనాడు ఉన్నమ్మ హనుమంతరాయ్ చౌదరి కొడుకుల మీద అదేవిధంగా ఉమామహేశ్వర నాయుడు పైన ఏదైతే వారు మాట్లాడినారో బికాస్ ఈరోజు సత్యంగా నేనున్నాను ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ఫైన్ ఆన్ మై పార్ట్ మళ్ళా నిన్న మొన్న నేను పెట్టిన ప్రెస్ మీట్లో కూడా విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఇచ్చినాను డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఇచ్చినాను మాట్లాడండి దాని గురించి మాట్లాడండి దాని గురించి ఇంత ధైర్యంగా నేను వచ్చి జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఇచ్చినాను కమాన్ దానికి మీరు ఆన్సర్ చెప్పండి అంటే ఎవరు కూడా ముందుకు రారు అసత్యాల ప్రచారం మీరు ఎన్ని చేసినా కూడా వీఆర్ గోయింగ్ టు అచీవ్ 175 ఇది సత్యం డిఫమేషన్ కూడా యూ హ్యావ్ టు ఫేస్ అనేది కూడా అది కూడా సత్యం టీడీపీ వాళ్ళందరూ వచ్చి అక్రమంగా ఏదో జరిగింది అంటున్నారు కదా నాలుగేళ్ళ నుంచి వాళ్ళు ఏమైనా కన్మూసుకొని కూర్చున్నారా నాలుగేళ్ళ నుంచి వాళ్ళు ఏమైనా ఊరికే ఎందుకు కూర్చున్నారు వాళ్ళు దొంగలు కాబట్టి ఊరికే కూర్చున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చేసిన అక్రమాలన్నీ కూడా ఈరోజు మేము బయటకు పెట్టినాము దానికి ఆన్సర్ వాళ్ళు చెప్పాల్సి పడుతుంది దే హ్యావ్ టు ఆన్సర్ దిస్ విత్ ఎవిడెన్సెస్ అని వాళ్ళందరికీ కూడా ఈరోజు హెచ్చరిస్తున్నాం మాట్లాడారు 175 స్థానాలకు గాను 23 సీట్లు మాత్రమే ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారంటే తెలుగుదేశం పార్టీని చెత్తపుట్టలేక పడేసినారు అని అర్థం మరి చెత్త పార్టీలో ఉన్నటువంటి చెత్త నాయకుల్ని వారి చెత్త సర్వేల్ని కూడా నమ్మి ఈరోజు మీ కార్యకర్తల్ని మీరు మోసం చేస్తా ఉన్నారు మళ్ళీ మనం గెలుస్తాము అనేసి 420లో ఉన్నారు తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తా ఉన్నారు ఆ 420 గాళ్ళు వాళ్ళు ఫేక్ సర్వేలని ప్రచారం చేస్తూ వాళ్ళ క్యాడర్ని వాళ్ళలోని ఆశని చావుకోకుండా కాపాడుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు బాగానే ఉంది కానీ అదే అస్త్రంగా ప్రయోగించి ఎంత గట్టిగా మాట్లాడితే అంత జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద కానీ ఎంత గట్టిగా మాట్లాడితే అంత కింద ప్రజలు నమ్ముతారనుకుంటున్నారు మేము మళ్ళీ అధికారం లేకొస్తే అది పీకుతాం ఇది ఏక్తాం మేము ఉన్నాము కదా ఈరోజు అధికారంలో మిమ్మల్ని పీకాలంటే ఎంతసేపు అని అడుగుతున్నా చెత్త నా కొడుకు వాడు అయ్యన్న పాతుడుగాడు ఇంతకుముందే చెప్పుకున్నాం మేము మళ్ళీ 8 నెలలకు వస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నాం నువ్వు ఏదైతే ఆక్రమించుకున్నావో దాన్ని కొలగొట్టే అధికారం ప్రభుత్వం అనుకుంటారు అది చంద్రబాబు నాయుడు ఆయన కరకట్ట మీద కట్టుకున్నటువంటి అక్రమ నిర్మాణమైనా లేదా అయన్న పాత్రుడిదైనా యాజ్ పర్ నామ్స్ యాజ్ పర్ గైడ్ లైన్స్ యాజ్ పర్ రూల్స్ ప్రభుత్వం పనిచేస్తుంది దీని వెనక ఏ ఎమ్మెల్యే ఉండక్కర్లా ఏ మంత్రి ఉండక్కర్లా ఏ ముఖ్యమంత్రి ఉండక్కర్లా దీనిని మీ తప్పిదాలన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి మీ మీద కేసులు పెట్టవలసిన పరిస్థితులు మీరు కల్పించుకున్నవి దానివల్ల మీ మీద కేసులు వస్తే మీ తప్పిదాలని కప్పిపుచ్చుకునే దానికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం మేము మళ్ళీ అధికారం లేకొస్తే మీ కథ చూస్తాం పెడతామనేసి నేను మగవాడో కాదో ఆవిడకే తెలుసు అనేసి మాట్లాడడం రోజా గారిని మాట్లాడడము ఇంత నీచపు సంస్కృతికి దిగజారత వస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ అంటే సిగ్గుతో తలంచుకోవాలి ఆ పార్టీలో ఉన్న నాయకులు సీనియర్ నాయకులు పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వారు రామారావు గారి విలువలకు తిలోదకాలు ఇచ్చారు రామారావు గారి గౌరవాన్ని సమాధి చేస్తా ఈరోజు రామారావు గారు ఏ పర్పస్ కోసం పార్టీ పెట్టారో అవన్నీ మర్చిపోయి
అక్రమ సంపాదనతో మీరై మీ మీ పార్టీని సమాధి చేసుకొని 5 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే మీరు ప్రజల్ని వంచించి మోసం చేసి ప్రజల చేత తిరస్కరింపబడి మీరు దోచుకున్న దాచుకున్న డబ్బులతో మదం ఎక్కి కొవ్వు ఎక్కి ఈ రోజు మీరు మాట్లాడుతా ఉన్నారు ప్రజలకు తెలియదా తెలుగుదేశం హయాంలో ఏ ఇంటికి ఎంత లబ్ధి జరిగింది ఇప్పుడు మా 42 నెలల పరిపాలనలో ఏ ఇంటికి ఎంత లబ్ధి జరిగిందని ప్రజలు కంపేర్ చేసుకోరా మంచి చేసిన వాళ్ళను ప్రజలు ఆదరించరా ఇది మినిమం కామన్ సెన్స్ ప్రజలకు లేదనుకుంటున్నారా మీకు లేకపోయిండొచ్చు లేదా మీరు నటిస్తుండొచ్చు మీ కార్యకర్తల్ని మోసం చేస్తా ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ ఉనికే లేదు 175 నియోజకవర్గాల్లో కనీసం 150 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి లీడర్షిప్ లేదు ప్రతిపక్షంగా వాళ్ళు నిర్వహించాల్సినటువంటి పాత్రే లేదు ఎక్కడ చేస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు ఈ రోజు వీధుల్లోకి వచ్చి జగన్ గారిని తిట్టడం స్థానిక ఎమ్మెల్యేని తిట్టడం తప్ప మీరు సాధించింది ఏది చీరలు పంచుతామని గుంటూరులో పేద మహిళల్ని ప్రలోభపెట్టి ముగ్గురిని చంపడమా మీ ప్రచార పటాటోపాల కోసం మీకు ప్రచారాలపైన ఉన్నటువంటి పిచ్చి మోజుతో ఒక మంచి గ్రౌండ్లో పెట్టగలిగినటువంటి మీటింగ్ని తీసుకొచ్చి ఇరుకు సందుల్లో పెట్టి 8 మందిని చంపడమా ఇద్దరు కలిసి దోచుకొని దాచుకొని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అసలు చంద్రబాబును అధికారంలోకి తెచ్చేదానికి మళ్ళీ ఇద్దరు కలిసి విడిపోయినట్లు నటించి మళ్ళీ ఇప్పుడు ఇద్దరు కలిసి మేమందరం కలిసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామంటే మీరు జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అంటే ప్రజల్ని ఓడించడం ప్రజలకు మంచి చేసేటువంటి నాయకుడిని మీరు ఓడిస్తామని మీరు ప్రగల్భాలు చెప్పుకోవడము అత్యాశ అవుతుంది మీ దుర్మార్గాలను ప్రజలు గమనిస్తూ ఉన్నారు మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద మీరు చేస్తున్న దుష్ప్రచారాలను ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు ప్రజలు ఒకటే చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి పథకాలు చేరుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి ఉదయాన్నే 1వ తారీఖు పెన్షన్లు చేరుస్తున్నాడు 65 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు వాళ్ళు తమ తమ్ముడిలాగా కొడుకులాగా తమ తండ్రిలాగా చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అవాతాతలు మనవాళ్ళలాగా చూస్తూ ఉన్నారు 43 లక్షల మంది తల్లులకు వాళ్ళ పిల్లల చదువులకు భరోసా కల్పిస్తూ ఉన్నాడు 65 లక్షల మంది రైతులకు భరోసా కల్పిస్తూ ఉన్నాడు దాదాపు 60 లక్షల మంది డ్వాక్రా మహిళలకు అప్పుల బాధ లేకుండా చేస్తూ ఉన్నాడు 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాడు చరిత్రలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధి జగనన్న చేస్తూ ఉన్నప్పుడు ప్రజలు ఆయన వెంట ఉంటారా 4 ఛానళ్ళు వెంట వేసుకొని 4 420 గాళ్లతో మీరు ఏర్పాటు చేసుకున్న కూటమి మీరు చెప్పే తప్పుడు మాటలు నమ్మి మీకు ఓట్లు వేస్తారనుకుంటా ఉన్నారా కబడ్దార్ అయ్యన్న పాత్రుడు ఇంకొకసారి మీరు ఇదే పద్ధతిలో మాట్లాడడం కొనసాగిస్తే తప్పనిసరిగా దాని పర్యవసానాలు 24 తర్వాత కాదు ఇప్పుడే ఉంటాయని హెచ్చరిస్తూ ఉన్నాం నామినేట్ చేస్తే పదవులకు వచ్చాడు అతని గురించి మేము ఆలోచన చేసాం